హామీ అయితేనేమి ఇలాంటిది ఏ పథకం తీసుకుంటే ఆ పథకాన్ని అద్భుతంగా చేసి చూపించిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఎన్ని పథకాలను చేస్తే కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఏ ఒక్క రోజు ఏ చార్జి పెంచలే రాజశేఖర్ రెడ్డి గారు ఏ ఒక్క రోజు ఏ పన్ను పెంచలేదు తను ఒక్క రూపాయి ఏ పన్నైనా ఏ చార్జి అయినా పెంచితే ఆ భారం పేద ప్రజల మీద పడుతుంది ఆ భారం నా అక్క చెల్లెల మీద పడుతుంది అది నాకు ఇష్టం లేదనేవాడు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాలలో ఎరువుల ధరలు పెద్ద పెరగలేదు విత్తనాల ధరలు పెరగలేదు ఆర్టీసీ ఛార్జీలు పెరగలేదు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజున గ్యాస్ ధర మూడు వందల ఐదు రూపాయలు ఉంటే రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయే రోజుకు కూడా గ్యాస్ ధర మూడు వందల ఐదు రూపాయలు కానిగా ఉన్నది ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒక్క రోజు అంటే ఒక్క రోజు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కరెంట్ ఛార్జీలను రాజశేఖర్ రెడ్డి గారు పెంచారు అని ప్రతిపక్ష పార్టీలు కూడా ఆరోపించలేవు ఏ ఒక్క ఛార్జీ పెంచకుండానే ఏ కొత్త పన్ను విధించకుండానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలను అన్ని సంక్షేమ కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపించిన రికార్డు ముఖ్యమంత్రి రెడ్డి గారు కానీ రాజశేఖర్ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత సీల్డ్ కవర్ లో ఊడిపడ్డాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈయన రైతులకి నీళ్ళు ఇవ్వలేదు ఏడు గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వలేదు మద్దతు ధర ఇవ్వలేదు ఒక్కటంటే ఒక్క ప్రాజెక్ట్ సొంతంగా పూర్తి చేశానని చెప్పుకోలేడు కిరణ్ కుమార్ రెడ్డి గారు పరిశ్రమలకు సుగం రోజు కరెంట్ ఇవ్వలేదు విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టడానికి ఎన్నో మార్గాలు వెతుక్కున్నారు ఆరోగ్యశ్రీ నుంచి నూట ముప్పై మూడు వ్యాధులు తీసేశాడు తొంభై ఏడు ఆసుపత్రులను తీసేశాడు ఒక్కడంటే ఒక్క పక్క కనీసం రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఇళ్ళలకు కూడా బిల్లులు కూడా చెల్లించలేదు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక కొత్త పెన్షన్ కార్డు లేదు ఒక కొత్త రేషన్ కార్డు లేదు కూడా బోగస్ పేరుతో వాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు పన్నులు చార్జీలు పెంచడమే పనిగా పెట్టుకుని పనిచేసిన వాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎరువుల ధరలు ఇత్తనాల ధరలు కూరగాయల ధరలు వంట నూనె ధరలు అన్ని ఆకాశాన్ని అంటాయి ఐదు సార్లు ఆర్టీసీ చార్జీలను పెంచాడు గ్యాస్ ధర అది కూడా సబ్సిడీ ఉంటేనే సబ్సిడీ లేకపోతే ఒక్క గ్యాస్ సిలిండర్ కొనాలంటే ఏకంగా రూపాయలు చెల్లించాలి ఇక కరెంటు ఛార్జీలు అయితే ఏకంగా ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ప్రజల నెత్తిన మోపి ఇవి కట్టకుంటే కనెక్షన్ కేసులు పెడతామని బెదిరించి మరీ వసూలు చేశాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక పాలకపక్షం ఇంత న్యాయంగా పరిపాలన చేస్తుంటే కాలర్ పట్టుకొని నిలదీయాల్సిన వాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారు ఈ ఐదేళ్లలో చంద్రబాబు గారు ఏ రోజైనా పని చేశారా మీరు ఏ రోజైనా పని చేస్తుండగా మీరు చూశారా ఈ ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారి सरकारని తన భుజాన మోసి కాపాడాడు అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి అవిశ్వాస తీర్మానం పెట్టి ఈ దుర్మార్గపు ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేయాలని చూస్తే చంద్రబాబు గారు మటుకు విప్పు జారీ చేసి మరి ఈ కాంగ్రెస్ కూలిపోకుండా రక్షణ కవచంగా నిలబడి కాపాడాడు సొంత మామకి వెన్నుపోటు పొడిచి అధికారం వచ్చిన వాడు చంద్రబాబు గారు చంద్రబాబు గారు అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే పాపం అల్లుడు కదా అని తెలుగుదేశం పార్టీ పార్టీలో హోదానిచ్చాడు మంత్రి కూడా ఇచ్చాడు కానీ చంద్రబాబు గారికి అది సరిపోయిందా చంద్రబాబు గారి కన్నేమో ఎన్టీఆర్ గారి కుర్చీ మీద పడింది అంతే క్షణం ఆలోచించలేదు సొంత మామని చూడలేదు పట్ట పగలే వెన్ను పొట్టు పడిచాడు ఎన్టీఆర్ గారు కుర్చీని ఆయన అధికారాన్ని ఆయన పార్టీని లాగేసుకున్నాడు చంద్రబాబు గారు ఏ తెలుగుదేశం పార్టీని అయితే ఎన్టీఆర్ గారు స్థాపించారో ఆ తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్టీఆర్ గారిని వెలేశాడు చంద్రబాబు గారు ఆఖరిగా పెద్ద మనిషి మీద చెప్పులేయించేంత వరకు నిద్ర పట్టలేదు చంద్రబాబు గారికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు రెండు వాగ్దానాలు చేసింది రెండు రూపాయల కిలో బియ్యము పూర్తి మద్యపాన నిషేధం అన్నారు కానీ చంద్రబాబు గారు అధికారం వచ్చిన తర్వాత రెండిట్లో ఏ ఒక్క వాగ్దానం ఏ ఒక్క వాగ్దానము పూర్తిగా నిలబెట్టుకోలేదు తొంభై తొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు గారు స్వయంగా కొన్ని వాగ్దానాలు చేశారు మహిళలకు బంగారు మంగళ సూత్రాలు ఇస్తానన్నాడు ఆడపిల్ల పుడితే ఐదు వేలు డబ్బు ఇస్తానన్నాడు పదో తరగతి వరకు బాలికలకు సైకిల్ ఉచితంగా ఇస్తానన్నాడు పీజీ వరకు జరుగుతున్న అమ్మాయిలకు ఉచితంగా విద్య చెప్పిస్తానన్నాడు ఇక యువకులకైతే కోటి ఉద్యోగాలు కల్పిస్తానన్నాడు పాపం నమ్మి ప్రజలు ఓటేస్తే ఒక్కటంటే ఒక్క వాగ్దానాన్ని పూర్తిగా నిలబెట్టుకోలేదు చంద్రబాబు గారు రెండు వేల తొమ్మిది ఎన్నికలప్పుడు రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ప్రజల దగ్గరకు వెళ్ళి ఏ కొత్త వాగ్దానము ఇవ్వలేదు ఏడు గంటలు ఉచిత తొమ్మిది గంటలు ఇస్తానన్నాడు ఇరవై కేజీల బియ్యము ముప్పై కేజీలు ఇస్తానన్నాడు ప్రజల ముందుకు వచ్చి నేను ఏ కొత్త వాగ్దానము ఇవ్వబోవడం లేదు నన్ను చూశారు నా పనితీరును చూశారు నా మీద నమ్మకం ఉంటేనే ఓట్లు వేయండి అని అడిగాడు రాజశేఖర రెడ్డి గారు అప్పటి వరకు రాజశేఖర రెడ్డి గారు పనితీరు చూసిన ప్రజలు మళ్ళీ ఈయనే మాకు ముఖ్యమంత్రి కావాలని ఆయనకే ఓట్లేసి గెలిపించారు రాజశేఖర రెడ్డి గారు అదే రాజశేఖర రెడ్డి గారికున్న విశ్వసనీయత అదే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు గారు క్యాష్ ట్రాన్స్ఫర్ అంటూ రెండు వేల రూపాయలు నగదు బదిలీ అన్నా ప్రజలు నమ్మలేదు కలర్ టీవీలు ఇస్తాము అన్నా ప్రజలు నమ్మలేదు మహాకూటమి అందరినీ కలుపుకొని వచ్చినా ప్రజలు నమ్మలేదు అది చంద్రబాబు గారికి ఉన్న విశ్వసనీయత చంద్రబాబు గారికి ఎలక్షన్ లో ముందు ఇచ్చిన మాట ఎలక్షన్ల తర్వాత రోజు కూడా గుర్తుండదు ఇప్పుడు మళ్ళీ దొంగ వాగ్దానాలతో ప్రజల ముందుకు ఎన్నికలు వచ్చాయి కనుక ఇప్పుడు మళ్ళీ దొంగ వాగ్దానాలు ఇస్తున్నారు చంద్రబాబు గారు సింగపూర్ మలేషియా లాగా చేస్తాడట స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా చేస్తాడట రుణమాఫీ చేస్తాడట ఫ్రీ సెల్ ఫోన్లు ఇస్తాడట బాబుగా మారారు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చంద్రబాబు గారు అని ఎవరైనా నిలదీస్తే చంద్రబాబు దగ్గర సమాధానం లేదు తను అధికారంలో ఉన్నప్పుడు చేయగలిగిన పనులు అప్పుడు చేయకుండా ఇలా వాగ్దానాలుగా మార్చి చెప్పడం గురించి రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారు గురించి ఈ మాట అనేవారు అమ్మకు అన్నం పెట్టడు కానీ అమ్మకు అన్నం పిన్నమ్మకు కానీ చీర పెడతానన్నాడట ఒకడు అలాంటి వాడు చంద్రబాబు గారు ఆఖరికి కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని అడ్డంగా అడ్డగోలుగా విభజిస్తుంటే ఆ విభజనకు కూడా మద్దతు పలుకుతూ మన రాష్ట్రాన్ని కొబ్బరికాయ ముక్కలు చేసుకున్నట్టు చేసుకోండి అని విభజనకు అనుకూలంగా వాడు చంద్రబాబు గారు ఈరోజు మన రాష్ట్రం రెండు ముక్కలు అయిందంటే కాంగ్రెస్ పార్టీ ఇంత సాహసం చేసింది అంటే దానికి కారణం ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో చంద్రబాబు గారు ఆ విభజనకు పలికిన మద్దతే కోట్ల మంది ప్రజలకు ఇంత అన్యాయం చేసి మన బిడ్డలకు వాళ్ళ భవిష్యత్తుకు ఇంత అన్యాయం చేసిన చంద్రబాబు గారు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని సీమాంధ్రలో అడుగు పెడతారని ప్రజలంతా నిలదీయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మన రాష్ట్రము రెండు ముక్కలైంది ఇది జరగకూడదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఖరు నిమిషం వరకు పోరాటం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారు నూట మంది కోఆర్డినేటర్లు అందరూ నిరాహార దీక్షలు చేశారు ధర్నాలు చేశారు పదవుల్లో ఉన్న వాళ్ళు రాజీనామాలు చేశారు జగనన్న అయితే ప్రతి జాతీయ నాయకుడి ఇంటి తలుపు తట్టి ఆర్టికల్ త్రీ ని కాంగ్రెస్ పార్టీ దుర్వినియోగం చేస్తుంది మా రాష్ట్రాన్ని విడిపోకుండా కాపాడండి అని ప్రతి ఒక్కరిని కోరారు కానీ స్వార్థపరులందరూ కలిసి మన రాష్ట్రాన్ని విడదీశారు ఇప్పుడు చేయగలిగింది మన రాష్ట్రాన్ని మనమే కట్టుకుందాం మన భవిష్యత్తును మనమే నిర్మించుకుందాం మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చే గొప్ప విజయంతో ప్రధాన ఎన్ని ఎవరు కూర్చోవాలో మనమే నిర్ణయిద్దాం అవసరమైతే వాళ్ళ మెడలు ఉంచి మన రాష్ట్రానికి చేయాల్సిన మేలు అన్ని చేయించుకుందాం జగనన్న నాయకత్వంలో ఒక నూతన అధ్యాయాన్ని మొదలు పెట్టుకుందాం జగనన్నకు మీరు ముఖ్యం జగనన్నకు మీ బాగోగులు ముఖ్యం జగనన్నకు మీ సంక్షేమం ముఖ్యం జగనన్నకు మీ ముఖంలో చిరునవ్వు ముఖ్యం మీరు ఒక్క అవకాశం ఇస్తే మీ సంక్షేమం కోసం తన జీవితాన్ని ధారపోయడానికి సిద్ధంగా ఉన్నాడు జగనన్న అన్న గత ఐదేళ్లుగా చూశాం ఎండనక వాననక రేయనక పగలనక అవకాశం ఉన్న ప్రతిసారి ప్రజలకు సమస్యలు వచ్చిన ప్రతిసారి రైతుల కోసం అయితేనేమి విద్యార్థుల కోసం అయితేనేమి చేనేతల కోసం అయితేనేమి ప్రతి దాంట్లో పాలు పంచుకున్నాడు జగన్ మీ కష్టాలను చూసి తన కష్టాలను మర్చిపోయాడు మీ అప్యాయతను చూసి తన ఆవేదనను మర్చిపోయాడు మీ అభిమానం చూసి తనకు జరిగిన న్యాయాన్ని తనకు జరిగిన అవమానాన్ని అన్నిటినీ భరించాడు జగనన్న ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోవడం కోసం పదవులు కాదనుకున్నాడు విలువలకు విశ్వసనీయతకే కట్టుబడ్డాడు ఆఖరికి చెయ్యని నేరానికి జైలు కూడా వెళ్ళాడు అయినా అయినా చెరగని ఆత్మవిశ్వాసంతో బోనులో ఉన్న సింహం సింహమే అని నిరూపించుకున్నాడు అలాంటి నాయకుణ్ణి ముఖ్యమంత్రిని చేసుకుందాం రాజన రాజ్యాన్ని మళ్ళీ తెచ్చుకుందాం రాబోయే రాజన రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈసారి రైతన్న వాడు నష్టపోకుండా మూడు వేల కోట్లతో ఒక స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాడు జగనన్న రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకి మహిళలకి వడ్డీ లేకుండానే రాబోయే రాజన రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంతవరకు ఉన్న డ్వాక్రా మహిళా సంఘాల రుణాలను మొత్తం మాఫీ చేస్తాడు జగనన్న అమ్మవడి అనే అద్భుతమైన పథకం ద్వారా ప్రతి అమ్మ తన బిడ్డలను చదివించుకోవడం కోసం ఇద్దరు బిడ్డలకు చొప్పున పదో తరగతి వరకు నేరుగా ఐదు వందల రూపాయలు ప్రతి నెల అమ్మ అకౌంట్ లోనే పడుతుంది ఇంటర్ అయితే ఏడు గుడిసెలేని రాష్ట్రంగా ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు ఉండేటట్టు ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండేటట్టు జగనన్న బాధ్యతను తన భుజాన వేసుకుంటాడు మన వృద్ధులకి వితంతులకి పెన్షన్ 700 అవుతుంది మన వికలాంగులకి పెన్షన్ 1000 రూపాయలు అవుతుంది ఆరోగ్యశ్రీ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఉచిత విద్య 108 రాజశేఖర రెడ్డి గారు ప్రతి పథకాన్ని మళ్ళీ అద్భుతంగా అమలు చేస్తాడు జగనన్న అన్న ఎన్నికలు వచ్చేసాయి ముంబై తేదీన మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పిటీసి ఎన్నికలు ఉన్నాయి ఆ తర్వాత మే ఏడో తేదీన ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు కూడా ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీ చైర్పర్సన్ పద్మ జరగబోయే ప్రతి ఎన్నికల్లో జరగబోయే ప్రతి ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద మీరు ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొప్ప విజయంతో గెలిపించి జగనన్న నాయకత్వాన్ని బలపరచాలని మా ప్రార్థన ఇతర పార్టీలు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఓటు వేసే క్షణంలో ఒక్కసారి రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుని ఫ్యాన్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి రాజన్న రాజ్యానికి మళ్ళీ నాంది పలక మీ ప్రేమకు మీ అభిమానానికి మీ ఆత్మీయతకు మీ అనురాగానికి శిరస్సు వంచి చేతలు జోడించి మన నమస్కరించుకుంటున్నాం రాజన్న రాజ్యం